Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చేతులెత్తేసిన సిద్ధార్థ లోధ్రా టీడీపీలో గందరగోళం. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరైన సిద్ధార్థ లోధ్రా చేతులెత్తేశారు. సిద్ధార్థ లోధ్రా చేసిన పనికి చంద్రబాబుతో పాటు మొత్తం టీడీపీ నేతలకు షాక్ కొట్టినట్లయింది. ఇంతకీ విషయం ఏమిటంటే, సిద్ధార్థ లోధ్రా తాజాగా ఒక ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే, అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇక న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అన్న గురు గోవింద్ వ్యాఖ్యను ప్రస్తావించారు. దీనికి ట్యాగ్ లైన్ గా ఇదే ఈ రోజు మా నినాదం అని చెప్పారు. సిద్ధార్థ లోధ్రా ట్వీట్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయన ట్వీట్ కు అర్థమేంటో తెలియక అందరిలో అయోమయం పెరిగిపోతోంది. న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు అంటే అర్థమేమిటి? రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు నాయుడు ఇప్పుడప్పుడే బయటపడే అవకాశం లేదని సిద్ధార్థ లోధ్రా స్పష్టంగా చెప్పినట్లేనా? కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అంటే దీని అర్థమేంటో తెలియక తమ్ముళ్లు బుర్రలు గోక్కుంటున్నారు. కత్తి తీసి పోరాటం అంటే ఎవరి మీద కత్తి దూయాలి, ఎవరి మీద పోరాటం చేయాలి? వాదనల ద్వారా చంద్రబాబును బయటికి తీసుకురాలన్నప్పుడు తమ్ముళ్ళందరూ కలిసి న్యాయ వ్యవస్థ మీద లేకపోతే జైలు మీద దాడి చేయాలన్నది సిద్ధార్థ లోధ్రా ఉద్దేశమా? ఇదే ఈ రోజు మా నినాదం అంటే ఇలాంటి నినాదాలిచ్చి సిద్ధార్థ లోధ్రా చంద్రబాబు టీడీపీని ఏం చేయదలుచుకున్నారు? ఇలాంటి ట్వీట్ చేయడం ద్వారా సిద్ధార్థ లోధ్రా తన చేతగానితనాన్ని బయట పెట్టుకున్నారా లేకపోతే అంగీకరించారా అన్నది అర్థం కావడం లేదు. సిద్ధార్థ లోధ్రా చేతులెత్తేస్తే చంద్రబాబును ఎవరు జైలు నుంచి బయటకు తీసుకురాగలరు? చంద్రబాబు మద్దతుదారుడు న్యాయ నిపుణుడు జడ శ్రవణ్ కుమార్ ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ 6 నెలల వరకు చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని కొండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు మీద పీటీ వారెంట్ జారీ చేశారంటే ఇప్పుడప్పుడే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం లేదని శ్రవణ్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరి అభిప్రాయాలు చూసిన తర్వాత చంద్రబాబు ఎప్పట్లో జైలు నుంచి బయటపడతారా అన్న అనుమానం కలుగుతోంది.